రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పలు వార్డుల్లో మిషన్ భగీరథ పనుల లోపాలను ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని 5, 6 వార్డుల్లోని మిషన్ భగీరథ పనులను నాణ్యత లేకుండా అస్తవ్యస్తంగా చేపట్టడం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి పైప్లైన్లు వేసి నల్లాలు బిగించినప్పటికీ నాణ్యత లోపించడంతో అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల మంచినీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. ఓవైపు ఉన్నతాధికారులు మిషన్ భగీరథ నీరు మాత్రమే తాగమని చెబుతున్నప్పటికీ మరోవైపు అస్తవ్యస్త నల్ల కనెక్షన్లతో ప్రజలకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ పనులపై వెంటనే విచారణ చేపట్టి తమ ఇబ్బందులను తీర్చడంతో పాటు సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలతో పాటు ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కొన్ని ప్యాచెస్ అక్కడక్కడ వేస్తున్నారు, అలాంటి ప్యాచెస్లు అసలు మొత్తానికి నాణ్యత లేకుండా నడుస్తున్నాయి వర్కులు. ప్లస్ ఈ వేసిన వర్కులలో మొత్తం రాళ్ళు, ఉసుకే, కంకర మళ్ళీ యథావిధిగా ఎప్పటిదిగా తేలుతుంది. వారు పై అధికారులు వచ్చి వాళ్ళు వస్తానని చెప్తానంటారు, కానీ ఎవరు కూడా వచ్చి ఈ పనిని పర్యవేక్షిస్తలేరు, చూస్తలేరు. ప్లస్ మేము ఈ చేసే వర్కులను అడిగితే మా పై అధికారులు వస్తానంటున్నారు, ఇంతవరకు ఎవరు కూడా రాలేరు. ఈ నాణ్యత లేని వర్కులు ఎందుకు చేస్తున్నారు? అసలు ఇది ఇష్టారాజ్యంగా వర్క్ నడుస్తుంది, ఎవరు కూడా పట్టించుకుంటలేరు దీన్ని. ఇది అధికారులు వచ్చి ఒకసారి ఈ వర్క్ను చూసి మంచి నాణ్యతగా చేయవలసిందిగా రుద్రంగి గ్రామానికి, గ్రామ ప్రజల తరఫున మేము కోరుతున్నాము.